ఖమ్మం జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం షెడ్యూల్ కు సంబంధించి మరింత డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజా రమేష్ రెడ్డి అన్నారు. రాజా రమేష్ చెప్పండి, ఖమ్మం జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం షెడ్యూల్ ఏంటి? మరో ప్రజా ప్రస్థానం జరగడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర ఈ నెల 22వ తేదీన ఖమ్మం జిల్లాలో ప్రవేశించనున్నదని పాదయాత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ సౌతుల రఘురాం ప్రకటించారు. సాయంత్రం 3 గంటల సమయంలో ఆమె ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఎదుగొండ మండలం వల్లవి గ్రామం వద్ద షర్మిల జిల్లాలోకి అడుగు పెడతారు. ఈ సందర్భంగా భారీ జిల్లా నాయకులందరూ కూడా స్వాగత పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 8 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుంది. ముదిగొండ, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, అలాగే ఖమ్మం అర్బన్, కామిపల్లి, ఏన్కూరు పాటు కొత్తగూడెం, అర్బన్, రూరల్, కందుగొండ, పెనుబల్లి, సత్తుపల్లి మండలాల మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని జిల్లా పాదయాత్ర జిల్లాలో మొత్తం 200 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఆ జిల్లాలో కొనసాగి పాదయాత్ర సందర్భంగా మొత్తం దాదాపుగా 400కు పైగా గ్రామాల మీదుగా ఈ పాదయాత్ర కొనసాగుతుందని సమాచారం ఇచ్చారు. రమేష్, అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? ఏప్రిల్ 2 నుంచి అక్కడ మరో ప్రజా ప్రస్థానం ప్రారంభం కాబోతోంది, మరి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అక్కడ? పాదయాత్ర సందర్భంగా గతంలో వైఎస్ జగన్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించినప్పుడు భారీ ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ఓదార్పు యాత్రకు ప్రజల నుంచి ఆదరణ లభించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆయన జరిపిన ఓదార్పు యాత్రలో వాళ్ళు కూడా మమ్మకమయ్యారు. ఓకే రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.